కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో లంబాడి ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. కొమరం భీం స్తూపానికి లంబాడి ఐక్య వేదిక నాయకులు నరేష్ నాయక్ నివాళులు అర్పించారు. జల్ జంగల్ జమీన్ హక్కులు కేవలం రాజకీయ నాయకులకు కార్పొరేట్ శక్తులకే మాత్రమే దక్కుతున్నాయని అన్నారు నరేష్ నాయక్. 75 సంవత్సరాల భారతదేశంలో ఇంకా గిరిజనుల బ్రతుకులను పాలకులు మార్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు మోహన్ నాయక్, శ్రీకాంత్ నాయక్, ప్రకాష్ నాయక్, వెంకటేష్ నాయక్, ఆనందం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న 60 లక్షల గిరిజన వాళ్ళకందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే కొమరం భీం గారు నినాదాలు ఇచ్చారో జల్ జంగల్ జమీన్ అని, ఈ 75 సంవత్సరాల భారతదేశంలో జల్ జంగల్ జమీన్ కేవలం రాజకీయ నాయకులు అలాగే కార్పొరేట్ శక్తులకు మాత్రమే అంది. జల్ జంగల్ జమీన్ ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము ప్రభు మా గిరిజన తరఫున మేము వేడుకునేది అంటే ముఖ్యంగా 4 డిమాండ్లు అండి మావి. ఏదైతే మాకు 10% రిజర్వేషన్ అన్నారో, ఈ వచ్చే ఎలక్షన్ కన్నా 10% రిజర్వేషన్ అన్నా మాకు గవర్నమెంట్ కలిపారు, లేకపోతే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూలడం ఖాయం. అదేవిధంగా చూసుకుంటే జమీన్ అంటే జంగల్ ల్యాండ్స్ అయితే పొడుగులు 2014లో హామీ ఇచ్చారు, పొడుగుల హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. కనీసం ఇప్పటికైనా ఆ పొడుగు సమస్యను తీర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడడానికి కేవలం ఒకే ఒక రీజన్ గిరిజన గ్రామ పంచాయతీలు. గిరిజన గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది కానీ దానిలో రెవెన్యూ లేదు. సో ప్రభుత్వం డిమాండ్ చేసిందంటే గిరిజన గ్రామ పంచాయతీలకి రెవెన్యూ గ్రామ పంచాయతీ తీర్చాలి, లేకుంటే స్పెషల్ ఫండ్స్ ప్రతి నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామ పంచాయతీకి సుమారుగా 20 లక్షలు కేటాయించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు కేటాయించాలి. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మా గోర్బోలి భాషని కాపాడుకోవాలంటే నూతనంగా గ్రామ పంచాయతీలకి మినీ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఆ మినీ అంగన్వాడీ సెంటర్లో మా గిరిజన మహిళలకి అవకాశం కల్పించాలి. ఆ విధంగా కల్పిస్తే మా చిన్నపిల్లలకి మా గోర్బోలి భాషని కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది. సో ప్రభుత్వం దీని మీద కేంద్రం గురించి చేసి ఇవి శాంక్షన్ చేసినట్టు డిమాండ్ చేస్తున్నాం.